కమ్మవారు ఎక్కడున్నా కమ్మవారే ఏ పార్టీలో ఉన్నా వారి మానసిక పరిస్థితి రాజకీయ అనుభవం ఒకటే ఏ పార్టీ అయినా అధికారం తమదే ఉండాలన్న కాంక్ష అది టీడీపీనా కాంగ్రెసా వైసీపీనా జనసేన అన్నది అనవసరం కావలసింది అధికారం కానీ ఆంధ్రాలో ఇప్పుడది రివర్స్ అయింది మూడేళ్ల క్రితం వరకు సాగిన కమ్మ హవాకు జగన్ రాకతో బ్రేకులు పడ్డాయి ఇప్పుడైతే అసలు వారి ఉనికికే ప్రమాదం వచ్చిపడింది వైసీపీ తమను అన్యాయం చేస్తుందన్న ఆక్రోశమే కమ్మ వర్గంలో ప్రతిధ్వనిస్తుంది ప్రస్తుతం మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసిన వసంత విలాపం వింటే ఆ భావన నిజమేననిపిస్తుంది వసంత నాగేశ్వరరావు ఈ పేరు కృష్ణా జిల్లా వారికి తప్ప ఈ తరానికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు ఎన్టీఆర్ హయాంలో ఆయన హోంమంత్రిగా పనిచేశారు కమ్మకులంలో పెద్ద కన్నట్లు బాబు జమానా రాగానే వసంత తెరుమరుగయ్యారు ఆయన కొడుకు వసంత కృష్ణప్రసాద్ గతంలో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు ఆ తర్వాతనే వైసీపీలో చేరి మైలవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి దేవినేని ఉమ్మపై గెలిచారు అప్పటి నుంచి ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు రాజకీయాల్లో ఉండి లేనట్లున్నారు జగన్ సర్కారుపై వసంతకు హఠాత్తుగా వచ్చింది కమ్మవారికి జరుగుతున్న అన్యాయంపై టన్నుల కొద్దీ ఆవేదన వెల్లువెత్తింది ఏపీలో కమ్మవారికి అన్యాయం జరుగుతోందని ఆయన దాదాపు విలంబించినంత పనిచేశారు పక్క రాష్ట్రంలో కేసీఆర్ కమ్మవారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారని తెగ పొగిడేయడం వైసీపీ కార్యకర్తలకు రుచించడం లేదు అసలు ఇంతకు వసంతకు ఎందుకు కోపం వచ్చిందంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి దానికి వైఎస్ పేరు తగిలించినందుకట అన్నగారి పేరు మారిస్తే స్పందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో నీలం కాసు వైఎస్ పేర్లతో అనేకమున్నా ఏ ప్రభుత్వం కూడా వాటి పేర్లు మార్చలేదని వసంత గుర్తు చేశారు రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గంపై దాడి చేస్తున్నా సాటి కులస్తులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని వసంత వాపోయారు జగ్గయ్యపేట నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు అత్యధిక శాతం మంది ఉన్నా ఇతర కులాల పల్లకీని ఎంతకాలం మోస్తారని వసంత వీరావేశంగా ప్రశ్నించారు జగ్గయ్యపేట నియోజకవర్గంలో జరిగిన కమ్మ కులస్తుల వనభోజనాల్లో వసంత చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీద వసంత కొడుకు కృష్ణప్రసాద్ గెలిచారంటే అది ఒక్క కమ్మ కులస్తుల వల్ల కాదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు కమ్మ కులస్తులు కంటే బీసీ ఎస్సీలు ఓటేయడం వల్లనే వసంత కృష్ణప్రసాద్ గెలిచారని గుర్తుపెట్టుకోవాలని వైసీపీలోని ఓ వర్గం స్పష్టం చేస్తోంది గత ఎన్నికల్లో కమ్మ కులస్తులు దేవినేని ఉమకు ఓటు వేస్తే మిగిలిన వారు వైసీపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ను గెలిపించారని వాదిస్తున్నారు వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు టీడీపీ వైసీపీని అభిమానించే కమ్మవారిని ఆనందపరుస్తున్నాయి జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత కమ్మవారి ఉనికి లేకుండా పోయిందని తాము తృతీయ శ్రేణి పౌరులుగా జీవించాల్సి వస్తోందన్న ఆవేదన వసంత తన వ్యాఖ్యలతో వ్యక్తీకరించారంటున్నారు తాము వైసీపీలో పనిచేస్తున్నప్పటికీ రెడ్డివర్గం నేతలు తమను నమ్మడం లేదని అనుమానంతో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వసంత వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదని వైసీపీలోని కమ్మవర్గం నేతలు అంగీకరిస్తున్నారు అయితే ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడే ఆయన స్పందించకుండా కమ్మ కుల వనభోజనాల్లో ఎందుకు ప్రస్తావించారో తమకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు మేము ఎవరి దగ్గర ఉన్నా మేము వాళ్ళకి నమ్మకంగా మేము సలహాలు ఇచ్చేవాళ్ళం ఉపయోగపడేవాళ్ళం ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇతరులకు కూడా సహకారీగా ఉండి మంచి పేరు తెచ్చుకున్న చరిత్ర గత గతంలో ఉంది ఇప్పుడు ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుంది ఖండ ఖండాంతరాలకు కూడా వెళ్ళి వాళ్ళు విలువలను కాపాడుకుంటున్నారు ఇటీవల చూస్తే అమెరికాలో గవర్నర్గా కృష్ణా జిల్లా అమ్మాయి మరి గవర్నర్ అయింది అట్లానే అనేక పదవులు ఇంతకుముందే ఉన్నటువంటి పరిస్థితి ఎందుకుంది అని అంటే ఈ ఏళ్ళకి వైసీపీ నేతలు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ హామీలిచ్చి వైసీపీలోకి తీసుకువచ్చిన తమను తర్వాత పట్టించుకోవడం మానేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంలో బిల్లులు ఇప్పిస్తామన్న హామీ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల ముందు తమను వైసీపీలో చేర్పించిన విషయాన్ని వారు గుర్తు చేశారు ఇప్పుడు అసలు కమ్మవారంటేనే వైసీపీ ఎమ్మెల్యేలు దూరం పెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు వైసీపీ పాలన పోయి కులాభిమానంతో టీడీపీ ప్రభుత్వం రావాలని ఆయన కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని విరుచుకుపడుతున్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు మౌనంగా ఉన్న వసంత ఇప్పుడు దానిని విమర్శించడం జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టడమేనంటున్నారు అసలు వసంత ఆవేదన కొడుకు కృష్ణప్రసాద్కు మంత్రి పదవి ఇవ్వనందుక లేక ఎన్టీఆర్ పేరు మార్చినందుక అని మైలవరంలో వసంతను వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇక జగ్గయ్యపేటలో కాపు వర్గానికి చెందిన సామినేని ఉదయభాను వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయినా ఆ నియోజకవర్గంలో కమ్మవారు ఎమ్మెల్యే కావడం లేదన్న వసంత వ్యాఖ్యలు పార్టీ వర్గాలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయంటున్నారు అవి కాపులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జగ్గయ్యపేటలో కాపులతో సహా మిగిలిన ఏ కులాలు ఎమ్మెల్యేగా పనికిరానట్లు వసంత వ్యాఖ్యలున్నాయని విశ్లేషిస్తున్నారు తండ్రి వసంత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పందించి ఖండించాలని వైసీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి ఒకవేళ కృష్ణప్రసాద్ తన తండ్రి వ్యాఖ్యలను ఖండించకపోతే తండ్రి విమర్శలను సమర్థిస్తున్నట్లు అర్థం చేసుకోవలసి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు వసంత వ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని చెబుతున్నారు